హాయ్ వ్యూర్స్, సాయిధరమ్ తేజ్ రోడ్డు మీద వస్తూ బండి స్కిడ్డే పడిపోయాడు. ఆల్రెడీ స్టార్టింగ్ విజువల్స్ మీరు చూశారు. ఇలా పడిన తర్వాత అతను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్లారు, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పేశారు. ఓకే ఫైన్. ఇక ఇమీడియట్గా చాలామందికి వచ్చిన డౌట్లు, సాయిధరమ్ తేజ్ డ్రైవ్ చేస్తున్న బైక్ యొక్క కెపాసిటీ ఎంత, సీసీ ఓకే, తర్వాత ఆ సమయంలో అతను హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడా లేడా, తర్వాత అతను ఆ సమయంలో మందాగా ఉన్నాడా ఏంటి, అండ్ అసలు యాక్సిడెంట్ ఎందుకైంది. దీనికి సంబంధించి రాయదుర్గం పోలీసులు, రాయదుర్గం పిఎస్ కింద వచ్చింది అదంతా, వాళ్ళు ఏం చెప్పారంటే ఆ సమయంలో అతను తాగి లేడు, అంటే మందు తాగల, ఆ సమయంలో అతను హెల్మెట్ పెట్టుకున్నాడు, ఆ సమయంలో అతను బండి మీద వస్తున్నటువంటి సమయంలో రోడ్డు మీద ఏదైనా ఉండుండొచ్చు, బండి స్కిడ్ అయిపోయి ఉండొచ్చు, కానీ అతను ఉన్నటువంటి ఆ ఓవర్ స్పీడ్, అతివేగం అండ్ నిర్లక్ష్యంతో ఆ రకంగా డ్రైవ్ చేయటం ఈ ప్రమాదానికి కారణమైంది. కాబట్టి అతని మీద ర్యాష్ డ్రైవింగ్ అండ్ నిర్లక్ష్యం ఈ రెండింటి కింద కేసు బుక్ చేశామని చెప్పారు. మరి అతని బండి కెపాసిటీ ఎంత అంటే, ఓ మై గాడ్, ఇది స్పోర్ట్స్ బైకు, 1160 సీసీ, టూ మచ్ స్పీడ్తో వెళ్ళొచ్చు అసలు. దానివల్ల ఈ ప్రమాదం జరిగింది. మేబీ నేను అనుకోవటం అతను ఈవెన్ రికవర్ అయిన తర్వాత కూడా కౌన్సిలింగ్ ఇచ్చేసి కొంత ఫైన్ వేసి అయితే పంపిస్తారు, జైలు శిక్షలు అంటూ అటువంటివి అయితే ఏమీ ఉండవు.